ప్రభుత్వ వైఫల్యం సోమశిల డ్యాం పాలిట శాపంగా మారిందా? కనీస నిర్వహణకు నిధులు ఎందుకు అందడం లేదు? డ్యాం నిండుగా ఉన్నప్పుడు లీకేజ్ ని ఆపకుంటే ఆయకట్టు పరిస్థితి ఏంటి? ప్రభుత్వ అలసత్వం నెల్లూరు జిల్లా రైతాంగం పాలిట శాపంగా మారుతోంది. సోమశిల డ్యాం సాధారణ నిర్వహణకు కూడా నిధులు అందటం లేదు. అధికారులు పట్టించుకోక డ్యాం 6 గేట్ల నుంచి నీరు లీకేజ్ అవుతోంది. ఏ సమయంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని పరిసర గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. కొందరు ఏం చేయాలో తెలియక పరిసర ప్రాంతాల నుంచి కుటుంబాలతో తరలిపోతున్నారు. నెల్లూరు జిల్లాతో పాటు ప్రకాశం, తిరుపతి, చిత్తూరు, తమిళనాడు ప్రాంతాలకి సోమశిల డ్యాం నుంచి తాగు సాగునీరు అందుతుంది. 10 లక్షల ఎకరాల రైతులు, వందల సంఖ్యలో గ్రామాల ప్రజలు ఈ డ్యాం పైనే ఆధారపడుతున్నాయి. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వం డ్యాం నిర్వహణను గాలికి వదిలేసింది. కనీసం జనరేటర్లలో డీజిల్ పోయడానికి కూడా డబ్బుల్లేని పరిస్థితులు అక్కడున్నాయి. ఇటీవల వచ్చిన వరదల సమయంలో కొన్ని గేట్లు ఓపెన్ కాలేదంటే పరిస్థితులు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం డ్యాం 6 గేట్ల అంచులు దెబ్బతిన్నాయి. వాటిని పట్టించుకున్న పాపాన పోవటం లేదు. దీంతో డ్యాం గేట్ల నుంచి భారీగా నీరు లీక్ అవుతోంది. ప్రస్తుతం డ్యాం లో 70 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యాం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. 3, 5, 6, 8, 11, 12 నెంబర్ల గేట్ల నుంచి నీరు భారీగా లీక్ అవుతోంది. వరదల సమయంలో డ్యాం పెనుముప్పు పొంచి ఉందని కేంద్ర బృందాలు గతంలో హెచ్చరించాయి. నిర్వహణ సరిగా చేపట్టాలని, డ్యాం కింద భాగం అఫ్రాన్ కట్టల పనులు వెంటనే చేపట్టాలని 2 తపాలు సూచించాయి. ఆ సమయంలో సీఎం జగన్ 100 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్భాటంగా ప్రకటన చేశారు. అది కేవలం మాటగానే మిగిలిపోయింది. ఆ పనులు మందకొడిగా సాగుతున్నాయి. వీటికి తోడు ఇప్పుడు లీకేజీల వల్ల డ్యాం భద్రత ప్రశ్నార్థకంగా మారింది.